ఈరోజు మరి విజయవాడలో దొరకడం సంఘటన జరిగింది. ఇవాళ 16 మంది ఈ బోట్లు మురికి 16 మంది చనిపోవడం జరిగింది. ఐడెంటిఫై చేసాం, 16 మంది బాడీస్ ఐడెంటిఫై అయింది, మిగిలిన అందరూ సేవ్ అయ్యారు. మరి కనుమ టాలీ మరి 38 మంది ఎక్కామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, 32 మంది అని చెప్పి చెప్తున్నారు. టాలీ చేసి దాని మీద ఐడెంటిఫై చేసుకోవడానికి స్టాఫ్ అంతా కూడా చూస్తున్నారు. మనకి పున్నమి ఘాట్ దగ్గర మరి ఒంగోలు నుంచి వచ్చినటువంటి టీము వాళ్ళందరూ కూడా వాకర్స్ క్లబ్ వాళ్ళు అందరూనే 60 మంది దాకా వచ్చారు. 32 మంది బోట్ కట్టమని వచ్చారు. కనుమన్నప్పుడు ప్రభుత్వ పరంగా టైం అయింది, మేము కట్టమని చెప్పి చెప్పడంతో ప్రైవేట్ ఆపరేటర్ వచ్చి నేను కడతానని చెప్పి 300 రూపాయలు డిమాండ్ చేసి ఎక్కించుకోవడం జరిగింది. అది పర్మిషన్ లేదు దానికి. ఎక్కించుకుని వస్తున్నప్పుడు ఇది కూడా ఫస్ట్ టైం, ఈ రూట్ కూడా గవర్నమెంట్ ఏమలేదు, ఈ రూట్ కూడా లేదు, ఈ రూట్ ఇవ్వాలే ఫస్ట్ టైం ఈ రూట్లో వచ్చారు. వచ్చిన తర్వాత మరి అక్కడ తిరగబడింది. వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా తిరగబడినప్పుడు వాళ్ళందరూ కూడా బోటు పట్టుకుని తోడు పట్టుకుని సేవ్ అయ్యారు. అంతలోకి బోటు ఒక 20 నిమిషాల్లో బోటు వచ్చింది. బోటు వచ్చి మమ్మల్ని అందరూ సేవ్ చేయిందని చెప్పడం జరిగింది. ఈ బోటు కింద పడిపోయిన వాళ్ళు లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మేము జనరల్ హాస్పిటల్కి వెళ్ళి చూసాం, 9 బాడీస్ని ఇమ్రా హాస్పిటల్ ఉంది, 7 బాడీస్ జనరల్ హాస్పిటల్ ఉంది. ఒక లేడీకి హార్ట్ అటాక్ వచ్చాక ట్రీట్మెంట్ ఇమ్రా హాస్పిటల్లో జరుగుతుంది. రికవర్ అయిన వాళ్ళందరూ కూడా 4 ముగ్గురు వచ్చి మాతో మాట్లాడటం జరిగింది. మరి ఈ సంఘటన ఇలాంటి సంఘటన మరి జరగకూడదు, జరిగింది. మరి ఫెర్రీ బోటు దాకా రావాలని చెప్పి ఉద్దేశం, ఇక్కడ రావాలని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చారు. గవర్నమెంట్ కూడా వీళ్ళొద్దు, గవర్నమెంట్ బోట్ టైం అయిపోయింది, మేము కట్టమని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ప్రైవేట్ వాడు వచ్చాడు, ప్రైవేట్ వాడు వచ్చి మరి ఇది తీసుకోవడం జరిగింది. దాని మీద ఏంటి ఏంటి అన్నది ఎంక్వైరీ చేయమని చెప్పి అప్పుడే సిపి గారు కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఈ సంఘటన దుర్ఘటన సంఘటన ఇలాంటి సంఘటన జరగదు, ఎందుకంటే మనం ఏదో మంచి కార్యక్రమాలు చేయాలి, అందరూ సంతోషంగా ఉండాలన్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో ఇలాంటి జరగటం, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అని చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది.